ఆయన మీ పేరు అన్న కళ్యాణ్ అన్న సో ఎక్కడ నుంచి వచ్చారు మేము వరంగల్ నుంచి వచ్చామన్న సో ఖైరతాబాద్ మహాగణపతి రూపం రూపుదిద్దుగా ఉంటామంది సో ఇది చూడటం ఎలా ఉంది ప్రత్యక్షం చాలా బాగుంది అన్న మేము దూల్పేటకి వచ్చాము యాక్చువల్గా దూల్పేటకి వెళ్తున్నాం విక్రమ్ బుక్ చేయడానికి దారిలో ఖైరతాబాద్ గణేశుని చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము ఎలా ఉంది ఏర్పాట్లు ఎలా చాలా బాగున్నాయి అన్న మేము ప్రతిసారి వస్తామన్న ఇక్కడ చూడడానికి సో మీరు ఏ గణపతిని పెడతారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతిని పెడతారా మట్టి గణపతిని మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే పెడతామన్న అక్కడ మా వరంగల్లో అయితే చాలా మంది మట్టి గణేశే చాలా మంది పూజిస్తారు సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల పర్యావరణానికి హానికరం కదన్న మరీ మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉండే అన్న సగం మట్టి ఉంటే సగం అది ఉంటుంది ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తారన్న మీ విలేజ్లో మేము అన్న ఒక 40 ఇయర్స్ ఏదన్న మా సీనియర్లు తర్వాత మేము ఇప్పుడు జూనియర్ బ్యాచ్ మేము తీసుకొని మేము మెయింటైన్ చేస్తున్నాం ఎలా ఉండబోతాయి ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి రచ్చ చేయబోతా ఉన్నారు వినాయక చవితి ఊరేగింపు ఎవ్రీ ఇయర్ అలానే ఉంటాయి అన్న రచ్చ ఏం లేదు చేస్తూనే ఉంటాం ఒక హిందూ ధర్మం గురించి ఖచ్చితంగా మనం గణేశుని నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా మనం కూడా పూజించాలి లడ్డు వేలంపాటు జరుగుతుందా ఖచ్చితంగా జరుగుతాయి అన్న ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఎంత పోయింది హైయెస్ట్ మేలు మాది 47,000 పోయిందన్న మా సంవత్సరం ఎలా ఉండబోతుంది చెప్పలేమన్నా వెళ్తుంది ఇంకా కొంచెం ఎక్కువనే వెళ్తుంది అంటే భక్తులు పెరుగుతారు ప్లస్ ముందుకు వస్తారు అందరు లడ్డు వెళ్ళిన పడకి చాలా మంది ముందుకు వస్తారు బాలాపూర్ లడ్డు నుంచి విన్నారా విన్నామన్న అది చాలా లక్షల్లో పోతుంది సో అంత రేంజ్కి మీ లడ్డు కూడా రావాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న